ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం ఫర్టీ నైన్ రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలను నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఖండించారు ప్రధాని స్థాయికి ఈ విధమైన వ్యాఖ్యలు సరికావన్నారు రాష్ట్రాల ప్రగతిని పట్టించుకొని ప్రధానిని చూడటం దురదృష్టకరమన్నారు ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణతో పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయంటున్న ఎంపీ రాములతో మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఏర్పాటు ప్రక్రియలో జరిగినటువంటి పూర్తి వ్యవహారం కూడా అప్రజాస్వామికంగా జరిగిందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపైన యావత్ తెలంగాణ సమాజం బగ్గుమంటా ఉంది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టిఆర్ఎస్ ఎంపీ రాములు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నిండు రాజ్యసభలో ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశానికే తలవంపులు తెచ్చుకునే విధంగా ఉన్నాయి తెలంగాణ సాధించుకొని ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఈనాడు మోడీ గారికి ఎందుకు ఈ యొక్క విపరీతమైన ఆలోచన వచ్చిందో అది అర్థం కాదు నిజంగా ఇది ఈ ఆలోచన ఒక ప్రధానికి రాని రాకూడదు ఏదో సాంకేతిక ఇబ్బందులు ఉన్నవి నిబద్ధత లేదు అయిందని చెప్పేటువంటిది ఎట్టుకుంటూ అయినా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదనడము ఎందుకు ఈ ఏ సందర్భంగా ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇది ప్రజలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధాని గారికి ఉంది ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు తెలంగాణ ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలిగేటువంటి ప్రధాని వ్యాఖ్యలు నిజంగా ఇది దురదృష్టకరం విభజన చట్టం ప్రకారంగా ఏవైతే ఇచ్చినటువంటి పార్లమెంటులో సాక్షాత్తు నిండు పార్లమెంటులో మరి చట్టం చేసినటువంటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు దానికి కారణమైంది అది మర్చిపోయి అసలు అవసరం లేని దానికి మీరు అది అది పొగేసి నిప్పుబెట్టి పొగేసి రాజేసినట్టుగా ఉంటే ఇది నిజంగా ఇది చాలా దురదృష్టం భారత రాజ్యాంగానికి అవమానం భారతదేశాన్ని పరిపాలించే ప్రభుత్వం దేశ ఐక్యతను కోరుకోవాలి దేశ అభివృద్ధిని కోరుకోవాలి రాష్ట్రాల అభివృద్ధిని కోరుకోవాలి అంతే తప్ప రాష్ట్రాలను ఈ రకరకాలైనటువంటి ఆలోచనతోని పెడదారు పట్టిస్తే ఇది సభ్యత కాదు సంస్కారం కాదు అంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే మీరు ఇంకా శభాష్ అని చెప్పి మా భుజం తట్టి ఇంకా ముందుకు వెళ్ళండి నేనున్నా మీ అండగా ఉన్నా చెప్పాల్సిన ప్రధానమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేసిందంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరం మొత్తంగా చూస్తే ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ రాములు గారు చెప్తూ ఉన్నారు దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఇటువంటి చిన్న రాష్ట్రం ఇంత ప్రగతి సాధిస్తుంటే సహాయం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం తిరిగి కుట్రలు చేస్తుందని అయితే తన ఎంపీ రాములు గారు అభిప్రాయపడుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ లింగారెడ్డితో శివకుమార్ టీ న్యూస్ న్యూఢిల్లీ